Chalo ippudu fatafat. Fatafat la mundugala rajakeeyam. భారత రాజ్యాంగానికి ముందుగాల వందనం. ఎందుకంటే ఆ రాజ్యాంగం అనలు ఉండే అవకాశాలు లేకపోతే దేశం ఆగమైతుండే. ఇంత పెద్ద దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దేశమంతా రుణపడి ఉన్నది. అయితే ఈ రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వాలే ఆగం చేస్తున్నాయి. నవంబర్ 26 నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కాబట్టి ఈ ముచ్చట ముందుగాల. రాజకీయం అంటే రాజకీయమే పోరి. పశ్చిమ బెంగాల్ కాడ ఉప ఎన్నికలు అవుతున్నాయి కదా. కరీంపూర్ కాడికి వెళ్ళి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జయప్రకాష్ మజుందార్ను పొరక పొరక కొట్టిరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. కాళ్ళతో దాన్ని కాల్వల పడేసిరు. ఎన్నికలు ఎట్లయితున్నాయో చూస్తేందుకు పోలింగ్ స్టేషన్కు పోతే నడుమిట్లనే దొరికించుకొని తన్నీరట. మొత్తానికి ఉభయ సభలు ముందుకు నడవకుండా చేసిరు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ పొద్దుగాల లోక్సభ స్టార్ట్ అయిన జరసేపటికి ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారు అనుకుంటా స్పీకర్ను సుడిపెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు. ఇక అటు పెద్దల సభ కూడా అట్లనే అయింది. ఇక మహారాష్ట్ర పంచాయత్ సుప్రీంకోర్టు చేరింది కదా, ఆ తీర్పే ఇక రేపు వస్తుంది. మొత్తానికి ఆర్టీసీ సమ్మె ఓడిచిపోయింది. ఇక సమ్మె చేయం బంద్ చేస్తున్నామని అశ్వత్థామరెడ్డి ప్రకటించాడు. రేపటి సంధి అందరు కార్మికులు నౌకలు చేయాలని చెప్పిండు. అయితే యాజమాన్యం చేర్చుకుంటుందా లేదా అనేది తెలియదు. కానీ మొత్తానికి గవర్నర్తోని ముఖ్యమంత్రి భేటీ అయినాక ఏమైందో తెలియదు. సమ్మె సమాప్తం. మహాత్మా గాంధీ గారి గొప్పతనం గురించి వ్యాసం రాయిర్రి 50,000 రూపాయలు గెలుచుకోరని ఇండియన్ పోస్టల్ సంస్థ పోటీ పెట్టబోతున్నది. ఏమన్నా గొప్పతనం ఆ గాంధీ గారిది? లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలలో కమ్యూనల్ అవార్డును అడ్డుకున్న గొప్పతనం మామూలుదేనా? పూనా జైల్లో దళితుల హక్కులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసింది కూడా చాలా గొప్పతనమేనా? ఆయన నాకు ఇవ్వగల 50,000 టక్కర్లు. డ్రైవర్ సోయిలే కూడా నడిపినట్టుండు, బస్సు పోయి లోయల పడ్డది, ఇద్దరు చచ్చిపోయారు. పూణే కాడున్న షిండేవాడి ప్రాంతంలో అయింది. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు పూణేకి వెళ్ళి సాంగ్లీకి పోతుంటే లోయల పడ్డదట. 24 మందికి బాగానే దెబ్బలు తాకినాయట. 50 అడుగుల లోతున్నదట. ఇక ఏడ ఎట్లుంటా చెప్పురి. విమానం కూలిపోయింది కదా, 19 మంది చచ్చిపోయారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఇవాళ అయింది. చిన్న విమానంలో 17 మంది ప్రయాణిస్తున్నారట, 2 సిబ్బంది మొత్తం చచ్చిపోయారట. గాలికి లేచిన జరసేపటికే కూలిందట. ఇంజన్ లేదో పరిశాన అయిందట. కయ్యాలు. మావోయిస్టులు మళ్ళా ఖాయం లేపిరు కదా. దంతెవాడ జిల్లాలో 9 వాహనాలను కాల్చేసిరట. అడవిలో మైనింగ్ చేస్తున్న ఎన్ఎండిసి సంస్థ 3 జేసీబీలు 6 డాంబర్ ట్రక్లను కాల్చిరట. అక్రమ మైనింగ్లు ఆపాలి, అడవిని కాపాడాలన్నారట. ఇదివరకు పారు కూడా ఇట్లనే నిప్పు పెట్టిరట. పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యారు. బేరాలు. అయ్యా మోడీ గారు దినదినం చంపుడేందుకు నాయన జనాన్ని? ఒకటే పారి పెట్రోల్ ధర 100, 150 జేయి ఓడిచిపోతుంది. తమరి సౌజన్యంతో దేశంలోనే ఈ ఏడాది ఎన్నడూ లేని ధరై కూర్చున్నది. ఢిల్లీలో 74 రూపాయల చిల్లర, బొంబాయిలో 80 రూపాయల చిల్లర లీటర్ పెట్రోల్ ఈ ఏడాదిలో రికార్డు స్థాయికి చేరింది. తమాషా. ఈ ముచ్చట గమతే ఉన్నది. 2 తలకాయలతోని పుట్టిండో పిల్లగాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశా కాడున్న సర్కారు దవాఖానలో కాన్పు చేసిరట డాక్టర్లు. వాళ్ళే పరిశాన్ అయ్యారట. 2 తలకాయలకు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయట డబుల్ డబుల్. అయితే 2 తలకాయలతోని పుట్టిన పిల్లగాని పానం బాగలేదట, పెద్ద దవాఖానకు కొంచబోయారట. మరి ఏమవుతుందో ఎట్లయితుందో, కానీ 2 తలకాయలతోని పుట్టుడు విచిత్రమే ఉన్నది. ఆటపాట. అపరాజిత అయోధ్య అనే కొత్త సినిమా వస్తున్నదట. అంటే అయోధ్య రామ మందిరం మీద సినిమా తీస్తున్నారు. కంగనా రనౌత్ అనే పుల్ల తీస్తున్నదట. పోయిపోయి ఈ టాపిక్కే దొరికింది ఆ తల్లి నీకు. ఇప్పటికే రామ మందిరం కీసులాట ఒడిచిపోయేటందుకు గిన్నెలు వచ్చాయి. మళ్ళా ఆ సినిమాతో ఏమైనా గెలికేవు తల్లి, దేశాన్ని జర నిమ్మలంగా ఉండనీ. హర్భజన్ సింగ్కు ఆటలనే కాదు బయట కూడా బాగానే కోపం ఉండేటట్టుంది కదా. బీసీసీఐ మీద బగ్గుమన్నాడు. యువ వికెట్ కీపర్ సంజీవ్ సామ్సన్కు ఆడే అవకాశం ఇవ్వకుండానే జట్టులకేం తీసేసిరు, ఇదెక్కడి కథనే అని కయ్యమన్నాడు. సంజీవ్ బ్యాటింగ్ను కాకుండా ఆ పోరను హృదయాన్ని పరీక్షిస్తున్నారని గరమైండు. గంగూలీ జర ఇదేదో సరి చేయమని కూడా చెప్పిండు.